టిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీరు మైపాల్ రెడ్డి మీద పార్టీ పరంగా చర్య తీసుకుంటారా లేదా మీ 80-90 మంది ఎమ్మెల్యేలకు కత్తులు గుడ్డలు కొనిస్తారా మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఏం సంస్కృతిని తెలంగాణలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ప్రజాస్వామ్య పునాదుల మీద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికై రెండుసార్లు అధికారం రాగానే ఇంత మదమైతే మంచిది కాదు అది ఇదివరకు ఎవరు చరిత్రలో ఇట్లాంటి వ్యవహారం చేసినోడు బట్టగట్టి బయటపడినోడు లేడు అంటే జర్నలిస్టుల మీద ఒక అన్ని వర్గాలను అన్ని రంగాలను అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి చెప్పు చేతుల్లో పెట్టుకొని తెలంగాణ జాగిరి చేసుకొని కూర్చుంటేనంటే నడవది జర్నలిస్టుల మీద దాడులు చేస్తాం చంపుతాం అంటే ఇక్కడ కూడా గాజులు పెట్టుకొని లేడు రాష్ట్రంలో 20,000 మంది జర్నలిస్ట్ ఉన్నారు బిడ్డ మైపాల్ రెడ్డి నువ్వు హైదరాబాద్ ఉన్నావు కానీ తెలంగాణ ఉత్తర తెలంగాణ వైపు ఉండే ఎమ్మెల్యే అయితే నీకు నువ్వు నరుకుడా లేకపోతే ఏమవుతుంది అనేది నీకు తెల్లారి వరకు తెలుతుండే కానీ నువ్వు హైదరాబాద్లో బాగా పైసల మదంతో ఒక మామూలు సామాన్య ఒక ఎస్టీ విలేకరిని పట్టుకొని సంపుతనం పెడితే అది నీ మొగతనం అనుకుంటానా బిడ్డ మైపాల్ రెడ్డి నువ్వు ప్రజాస్వామ్య పునాదుల మీద ఎమ్మెల్యే అయినావు నీకు ఈ కొవ్వు బలుపు మొత్తం ఎమ్మెల్యే అయినందుకు వచ్చింది ఆ ఎమ్మెల్యేగిరే డెమోక్రటిక్ సిస్టంలో వచ్చింది మీరు గిట్ల వ్యవహరిస్తే మళ్ళీ దుబ్బాకల హైదరాబాద్ అన్నట్టయితే మీరు జోలె పట్టుకొని తిరగాల్సి ఉంటుంది కేసీఆర్ మీ పట్ల కొంత తెలంగాణలో గౌరవం ఉన్నది అది పొడగొట్టుకోవద్దు మీ ప్రజాస్వామ్యం పట్ల మీకు ఎంత గౌరవం ఉన్నదో మైపాల్ రెడ్డి మీద టీఆర్ఎస్ పార్టీ తీసుకునే చర్యలను బట్టి ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది మేము ఇన్ని రోజులు రాజకీయాలు చేయలే నువ్వే అన్నావు పసిగుడ్డు తెలంగాణ మేము ఒకటేసారి గెలిచినాం మాకు రెండోసారి అవకాశం ఇవ్వంటే మేము అందరం ఊపుకున్నాం కానీ నువ్వు గిట్లా దింగారా చెత్తానంటే రువాబ్ చెత్తానంటే మీ ఎమ్మెల్యేలకు కత్తులు కూడా నుంచి సంపుతానంటే మేము రేపు పొద్దుగాల 2023లో మేము పక్కన నిలబడతాం మా కత్తులు గొడ్డలు నద్దు కలం చేతను పట్టుకున్నామంటే మంచి మంచి వాళ్ళు గంగలు కలిసిపోయారు జాగ్రత్త కేసీఆర్ టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం మందికి చెప్తున్నాం మీరు ప్రజల మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు కానీ మేము సరే తెలంగాణ నిర్మాణంలో జరుగుతున్న వ్యవహారాలు అనుకుంటున్నాం మీరు సరాసరి జర్నలిస్టుల మీదకి వచ్చారనుకో మేము సరాసరి దిగాల్సి ఉంటుంది అప్పుడు చాలా మీరు రోజుకొకసారి మీరు మీటింగ్ పెట్టుకుంటే ఇంట్లో బట్టగప్పుకోవాలి ఉండే కండిషన్ వస్తుంది హైదరాబాద్ మీడియా మిత్రులకు కూడా ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు జర్నలిస్టులు ఎవరికి లాలు చిప్పడి లేరు కేవలం ఆత్మాభిమానంతో ప్రజల పక్షాన నిలబడే ఒక ధైర్యంతో మాత్రమే మనం పనిచేస్తున్నాం హైదరాబాద్ నడిబొడ్డున మీరు ఏం తలుచుకుంటారా పిలుపునీరి మొత్తం కోల్బెల్ట్ ప్రాంతం నుంచి ఉత్తర తెలంగాణ నుంచి వేలాది మంది జర్నలిస్టులు వస్తాము నీ టీఆర్ఎస్ బలగాలు నీ అధికార పార్టీ పోలీసులు ఏమి ఆపలేవు దయచేసి జర్నలిస్టు మిత్రులకు కూడా మేము ఆత్మాభిమానాన్ని గోదావరికి ప్రెస్ క్లబ్ నుంచి ఇస్తున్నాం మీరు ఉద్యానికి సిద్ధంగా ఉంటాం మేము దానికి రెడీ ఉన్నాం మీరు ఒక పిలుపు ఇవ్వండి మేము హైదరాబాద్ ట్యాంక్ బండి మీద అసెంబ్లీ ముందరన పటాన్ చెరువులా వాడేడబెడతానికి సిద్ధంగా ఉన్నాం గోదావరికి నుంచి చెప్తున్నాం కేసీఆర్ గారు మీరు మీ పట్ల ఉన్న గౌరవాన్ని పూర్తిగా పోగొట్టుకోదలుచుకుంటే మీరు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించుర్రి ఇంకా దొంగలను ఎమ్మెల్యేలను గుండెలను తయారు చేయండి హైదరాబాద్ భూములు మొత్తం మీరు టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని తర్వాత మీ సంగతి తెలుస్తుంది ప్రజాస్వామ్యం ఎప్పుడు దాడి గురవుతుందో అప్పుడు జర్నలిస్టు నిలబడతాడు కుంటుకుంటా కొట్లాడతాం దేక్కుంటా కొట్లాడతాం మీరు 100 కేసులు పెట్టిన ఊకం 1000 కేసులు పెట్టిన ఊకం అది జర్నలిస్టుల చరిత్ర పడుకున్న మొత్తం నిద్రపోతున్న సమాజాన్ని మీ మీ అధికారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒత్తిడిని మొత్తం ఒక్కసారి అగ్గిలేపి లేపుతాం బిడ్డ మైపాల్ రెడ్డి మీ సస్పెండ్ చేయకపోతే పార్టీ పరంగా చర్య తీసుకోకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని గోదావరికి హెచ్చరిక చేస్తున్నాం జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత.